పవన్ కళ్యాణ్ గారు ఏమైనా ఒక ఇష్యూ మీద బయటికి వెళ్ళి ప్రజలతో మమేకమయ్యి ఏదైనా ఒక పోరాటం చేసినప్పుడు ఆయన మీద వస్తున్న విమర్శలు వీటిపై ఎప్పుడైనా బాధపడిన సందర్భాలు కానీ, ఎందుకంటే మీరు దగ్గరుండి ఆయన చూస్తుంటారు కాబట్టి, ఏమైనా బాధపడిన సందర్భాలు కానీ, ఎందుకు ఈ రాజకీయాల్లోకి వచ్చాను, మనకి ఇది వర్కౌట్ అవ్వదేమో, ఇలాంటి రాజకీయాలు మనం చేయలేమేమో అన్న సందర్భాలు? అంటే ఒక హ్యూమన్ బీయింగ్గా మనం తప్పకుండా మనకి అటువంటి విమర్శలు చేసినప్పుడు, అందులో పర్సనల్గా కొన్ని విమర్శలు చేసినప్పుడు పబ్లిక్ లైఫ్లో ఇది అవసరమా అనే ఆందోళన తప్ప. అదే అందుకని అడుగుతున్నాను, మీరు దగ్గరుండి చూస్తారు కాబట్టి అసలు. కానీ క్విక్గా విత్ ఇన్ 1 మినిట్ కళ్యాణ్ గారు చాలా క్విక్గా దానికి చాలా సందర్భాల్లో నాకు కూడా ఆయన ఆ ధైర్యం ఆ భరోసా ఇస్తారు. ఇది మనం వచ్చింది ఈ ప్రస్థానంలో ప్రజల కోసం, ఇది మనం ముందే ప్రిపేర్ అయ్యాం, ఈ విధంగా అంటారు, ఈ విధంగా విమర్శిస్తారు, సో దాన్ని ఫేస్ చేద్దాం. అసలు దాని గురించి అసలు ఇష్యూవే కాదు. నాకన్నా ఆయన చాలా బలంగా ఉంటారు ఇటువంటి ఇష్యూలో, ఎందుకంటే చాలా క్లియర్గా ఈ విధంగా టార్గెట్ చేస్తారు నన్ను అని తెలిసి ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. దానికి ఆయన సిద్ధంగా ఉన్నారు, ప్రిపేర్డ్గా ఉంటారు. ఒక నమ్మకంతో ఆనెస్ట్గా పనిచేద్దాం, కమిటెడ్గా పనిచేద్దాం అని బలమైన సంకల్పం ఉన్నప్పుడు దేన్నైనా ఎదుర్కొంటాం. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99TV తెలుగు.